భౌతిక రసాయన శాస్త్రము 10వ తరగతిలో మనకు 7వ లెసన్ మూలకాల యొక్క వర్గీకరణ ఆవర్తన పట్టిక అనేటువంటిది పాఠం ఉంది. ఇప్పుడు ఈ మూలకాల వర్గీకరణ ఆవర్తన పట్టికలో మనము థర్డ్ టాపిక్ చూద్దాము. ఈ థర్డ్ టాపిక్ మనం ఏంటంటే మెండలీఫ్ ఆవర్తన పట్టిక. ఈ మెండలీఫ్ ఆవర్తన పట్టిక గురించి ఈరోజు మనము డిస్కషన్ చేద్దాము. మెండలీఫ్ ఆవర్తన పట్టిక మనకు ఈ మూలకాలను వర్గీకరించడంలో మనకు ఎంతగానో తోడ్పడింది. ఇది ఈ మెండలీఫ్ ఆవర్తన పట్టికను కనుగొన్న తర్వాత దీనిలో ఉన్నటువంటి కొన్ని లోపాలను మాత్రమే సవరిస్తూ నూతన ఆవర్తన పట్టిక మనకు కనుగొనడం అటువంటి జరిగింది. కాబట్టి ఈ మెండలీఫ్ ఆవర్తన పట్టికలో ఉన్నటువంటి ఫస్ట్ నియమం చూద్దాం. నియమం ఏంటంటే మూలకాల భౌతిక రసాయన ధర్మాలను వాటి పరమాణు భారాల ఆవర్తన ప్రమేయాలు అనేటువంటిది ఈ మెండలీఫ్ ఆవర్తన పట్టిక యొక్క నియమం. ఏముండాలి పదాలు? మూలకాల యొక్క భౌతిక రసాయన రెండు ధర్మాలు ఉండాలి. భౌతిక ధర్మం ఉండాలి, రసాయన ధర్మాలు ఉండాలి. అట్లనే వాటి పరమాణు భారాల ఆవర్తన ప్రమేయాలు అంటే పరమాణు భారాన్ని లెక్క తీసుకొని ఈ ఆవర్తన పట్టికను రూపొందించడం అటువంటిది జరిగింది. ఇందులో ఉన్నటువంటి ముఖ్యాంశాలు చూసినట్టయితే మెండలీఫ్ ఆవర్తన పట్టికలో నిలువరుసలు అంటే ఇట్లా అంటే నిలువరుసలు అంటాము, నిలువరుసలు తీసుకున్నారు. ఈ నిలువరుసలు మనకి ఎన్నంటే వాటిని మనము గ్రూపులు అంటాము. 8 గ్రూపులు ఉన్నాయి ఇందులో. ఎన్ని ఉన్నాయి? 8 గ్రూపులు ఉన్నాయి. వీటిని మళ్ళీ ఏబి అనేటువంటిది సబ్ గ్రూపులుగా ఉప గ్రూపులుగా విభజించేటువంటిది జరిగింది. అట్లనే సెకండ్ అంటే ఒక గ్రూప్లో ఉండే మూలకాలన్నీ కూడా ఒకే ధర్మాలను కలిగి ఉంటాయి. ఒక గ్రూప్లో ఉన్నటువంటి మూలకాలన్నీ కూడా మనకు ఒకే ధర్మాలను కలిగి ఉంటాయి. అట్లనే మెండలీఫ్ ఆవర్తన పట్టికలో అడ్డు వరుసలను పీరియలు అంటారు. అవి మనకు 7 పీరియలు ఉన్నాయి. గ్రూపులు మనకు ఎన్ని ఉంటే పీరియల్ ఎన్ని ఉన్నాయి? 7 ఉన్నాయి. ఒక పీరియల్ ఉన్న మూలకాల ధర్మాలు వేరువేరు ఉంటాయి. గ్రూపులలో మనకు ఒకే ధర్మాలను కలిగి ఉంటే పీరియళ్లలో ధర్మాలు వేరువేరుగా ఉంటాయి. తర్వాత మెండలీఫ్ ఆవర్తన పట్టికలో కొన్ని ఖాళీలను మొదలవడం జరిగింది. అంటే ఆయన అప్పటికీ తెలిసినటువంటి మూలకాలన్నీ ఆవర్తన పట్టికలో ఉంచుకుంటూ పోయిండు, మధ్యలో కొన్ని ఖాళీలను వదిలిండు. అంటే తర్వాత ఈ మూలకాలు కనుగొంటారని ముందే ఊహించి ఆ ఖాళీలను అక్కడక్కడ వదలడం జరిగింది. అందులో భవిష్యత్తులో కనుగొనబోయే మూలకాలకు కూడా ఆయన పేరు పెట్టడం జరిగింది. తాత్కాలికగా పేరు పెట్టాడు. వాటిని ఎకా బొరాన్, ఎకా అల్యూమినియం, ఎకా సిలికన్ అని ఇట్లా ఆయన పేరు కూడా పెట్టడం జరిగింది ఎగ్జాంపుల్కు. తర్వాత కనుగొన మూలకాలు స్కాండియం, గాలియం, జెర్మేనియం. ఈ మూలకాలు అప్పుడు కనుగొనబడలేదు. ఈ మూలకాలను తర్వాత కనుగొని ఆయన వదిలినటువంటి ఖాళీలలో వీటిని ఉంచడం అటువంటిది జరిగింది. మెండలీఫ్ ఆవర్తన పట్టిక యొక్క పరిమితులు అంటే లోపాలు ఆరు పరిమితులు చూసినట్టయితే అసంగత మూలకాల జతలు. ఇక్కడ ఆయన ఏం చెప్పినంటే మూలకాలను పరమాణు భారాల అవరోహణ క్రమంలో అంటే తక్కువ నుంచి ఎక్కువకు జత చేసుకుంటూ పోతాడు. కానీ ఏం చేసినంటే ఒక్కొక్క దగ్గర అధిక పరమాణు ద్రవ్యరాశిల మూలకాలను అల్ప పరమాణు ద్రవ్యరాశిల మూలకాల ముందుంచాడు. అంటే ఒక ఎగ్జాంపుల్ ఒక పరమాణు ద్రవ్యరాశి 20 ఉందనుకోండి, దానికన్నా ముందు ఎంత ఉండాలి? తక్కువ ఉండాలి అంటే 19 ఉండాలి. కానీ 22, 23 ఇట్లా ద్రవ్యరాశి అనేటువంటి మూలకాన్ని కూడా ఉంచడం జరిగింది. అంటే అధిక పరమాణు ద్రవ్యరాశి గల మూలకాలు అల్ప పరమాణు ద్రవ్యరాశి గల మూలకాల ముందు ఉంచడం జరిగింది. ఇది ఒక పెద్ద లోపం. తర్వాత నెక్స్ట్ ఏంటంటే సారూప్యత లేని మూలకాలను కల్పించడం. ఆయన ఏం చెప్పిండు, ఒక గ్రూప్లో ఉన్న మూలకాలు అన్నీ కూడా ఒకే ధర్మాలను కలిపి ఉంటాడని చెప్పిండు. కానీ అక్కడక్కడ ఏమైందంటే కొన్ని విభిన్న ధర్మాలు గల మూలకాలు కూడా ఒకే గ్రూప్లో అంటే ఏబి గ్రూపులలో ఉంచడం అటువంటి జరిగింది. ఇది మెయిన్ ఇక్కడ ఉన్నటువంటి పరిమితులు లేదా లోపాలు. ఇప్పుడు ఇది మనకు బుక్లో ఉన్నటువంటి సిలబస్. ఇది మూలకాల వర్గీకరణ ఆవర్తన అనే పట్టిక లోపల మెండలీఫ్ ఆవర్తన పట్టిక గురించి ఈ మ్యాటర్ మనకు బుక్లో ఉంది. ఇప్పుడు దీన్ని సిసి మోడల్లో ఎస్ఎస్సి సిసి మోడల్ ఎగ్జామ్లో ఏ విధంగా అడగడానికి ఆస్కారం ఉంది అని ఒక్కసారి మనం చూసినట్టయితే ఫస్ట్ హాఫ్ మార్కులు. హాఫ్ మార్కులు అంటే మనకి ఏం అడగడానికి ఆస్కారం ఉందంటే ఈ నియమం అడగవచ్చు. అంటే కొంతవరకు ఇస్తాడు, ఇచ్చి నెక్స్ట్ ఏముండాలి అంటే మూలకాల భౌతిక రసాయన ధర్మాలు వాటి పరమాణు డాష్ అంటే భారాలు అనేటువంటిది ఉండాలి. అంటే ఈ మూడు పదమా ఉంటేనే ఈ మూడు పదాలు మూలకాల భౌతిక రసాయన ధర్మాలు పరమాణు భారాలు అనేటువంటి పదం ఉంటేనే అది నియమం కిందికి వస్తుంది. అట్లనే ఎన్ని గ్రూపులు అనవచ్చు అంటే 8 గ్రూపులు ఉంటాయి, వాటిని మళ్ళీ సబ్ గ్రూపులా ఉన్నాయి. నిలువరుసలు ఏమంటారు అనవచ్చు, వాటిని గ్రూపులు అంటాం. అట్లనే ఒక గ్రూపులో ఉన్న మూలకాల ధర్మాలు అన్నీ ఎట్లా ఉంటాయి అంటే ఒకే ధర్మాలను కలిగి ఉంటాయి. మెండలీఫ్ ఆవర్తన పట్టికలో అడ్డు వరుసలు ఏమంటారంటే పీరియల్ అంటారు. ఇవన్నీ ఉన్నాయంటే 7 ఉన్నాయని చెప్పవచ్చు. అట్లనే ఒక పీరియల్లో ఉండే మూలకాల ధర్మాలు ఎట్లా ఉంటాయంటే వేరువేరుగా ఉంటాయి. తర్వాత మెండలీఫ్ ఆవర్తన పట్టికలో ఖాళీలను వదలడం జరిగింది.
భవిష్యత్తులో కనుగొనబోయే మూలకాలని పేరు పెట్టుడు. వాటి పేర్లు మనకు ఆబ్జెక్ట్ టైప్లో అట్లా అడగచ్చు. తర్వాత కనుగొన్న మూలకాల కూడా ఆయన ఈ విధంగా పేరు పెట్టి ఆయన అందులో పెట్టడం జరిగింది. ఇది దీంట్లో ఉన్నటువంటి మొత్తం సమ్మరీ. అయితే మనకి ఇక్కడ ఎగ్జామ్లో 4 మార్క్స్కి ఇచ్చినప్పుడు మొత్తం రాయవలసి వస్తుంది. ఇంకేమంటే అడ్వాన్స్గా మెండలీఫ్ ఆవర్తన పట్టిక నూతన ఆవర్తన పట్టికకు మోడర్న్ పీరియాడిక్ టేబుల్కు ఏ విధంగా దోహదపడింది అని కూడా అడగవచ్చు. దీంట్లో ఉన్నటువంటి దాన్ని మనకు సేమ్ ఉంచి కొన్ని చేంజ్ చేసి దాన్ని రూపొందించగలం. ఫర్ ఎగ్జాంపుల్ నియమం చూసినట్టయితే అందులో మూలకాల భౌతిక సందర్భాలు సేమ్ ఉంటాయి, కానీ పరమాణు భారాలు కాకుండా అక్కడ పరమాణు సంఖ్య లేదా ఎలక్ట్రాన్ విన్యాసం ఉంటుంది. ఇదొక్కటి మనకు దానికి దీన్ని చేంజ్ చెప్తే కూడా అక్కడ మనకు మార్క్ వస్తుంది. అట్లనే అందులో కూడా గ్రూపులు ఉన్నాయి, పీరియల్ ఉన్నాయి. ఈ ధర్మాలు కూడా గ్రూపులలో సేమ్ ఉంటాయి, పీరియళ్లలో వేరే ఉంటాయి. ఇలాంటి పాయింట్స్ మనకు అక్కడిక్కడ కొన్ని సేమ్ ఉన్నాయి, కొన్ని చేంజ్ చేసి మనకు నూతన ఆవర్తన పట్టికను రూపొందించినటువంటిది జరిగింది. కాబట్టి ఈ ఆవర్తన పట్టికలో మనకు 4 మార్కులు వచ్చినప్పుడు ఇంతవరకు రాస్తే మనకు 4 మార్క్స్ వస్తాయి. ఎగ్జామ్లో ఏమడిగిండో దాన్ని బట్టి 1 మార్కు, 0.5 మార్కు, 2 మార్క్స్ రాయడానికి ఇది ఆస్కారం ఉంటుంది. కాబట్టి 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసే విద్యార్థులు దీన్ని ఒకసారి 2 సార్లు వినండి. విన్న తర్వాత దీని లింకు కింద పేజీ కింద ఉంటుంది, దాంట్లో నుంచి ప్రింట్ తీసుకోవచ్చు. లేకుంటే దీన్నే కూడా మీరు ఒకసారి వీడియోని పాస్లో ఉంచి రాసుకోవచ్చు. మీరు ఏ విధంగా వీలైతే ఆ విధంగా రాసుకొని చదువుకొని వినండి, ఎగ్జామ్స్లో బాగా రాయండి.